ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా రాజకీయ వ్యవస్థ నడపరాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముంపటి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో బస్టాండ్ ఆవరణ ముందు మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అనే నినాదంతో ధర్నా చేపట్టారు. అర్ధనగ్నంగా నిర్వహించిన ఈ భారీ ధర్నా కార్యక్రమానికి మాజీ టీడీపీ ఎమ్మెల్యే ముంపటి వెంకటేశ్వరరావు మరియు కార్యకర్తలు జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు రాజధానులు అవసరమా అని ప్రశ్నించారు. ఏదైనా చెయ్యాలంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా చెయ్యాలే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా రాజకీయ వ్యవస్థను నడపవద్దని సీఎం జగన్ కు సూచించారు. రాజధాని అమరావతిలో ఉండాలని, ఎంతో మంది పేద రైతులు ఉన్న భూములను ఇచ్చారని, ఒకప్పుడు జగన్ నోట 33,000 ఎకరాలు తగ్గకుండా రాజధాని నిర్మించాలని అన్నమాట మరొక్కసారి గుర్తు తెచ్చుకుంటే మంచిదన్నారు. నేడు కొన్ని వేల మంది జనాభా రాజధాని గురించి పోరాడుతుంటే శాంతియుతంగా స్పందించడం మాని నాయకులను, అమాయకులను హౌస్ అరెస్ట్ చేస్తూ ఉద్రిక్త పెరిగే విధంగా రాజకీయం నడుస్తుందని ప్రజలు ఎప్పుడూ గమనించారని వెంకటేశ్వరరావు తెలియజేశారు. గత 22 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే ఉందో మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అనేటువంటి దానితో 22 రోజులుగా అమరావతి పరిరక్షణ సమితి పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా వివిధ రూపాల ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగా గోపాల్పురం నియోజకవర్గంలోని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజుని రోజుకొక మండల కేంద్రంలో యొక్క ధర్నాలు చేస్తున్న భాగంగా దేవరపల్లి గ్రామంలో ఈరోజు చేయడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అడుగుతున్నాం, ప్రజల యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు, రాజకీయ పార్టీలు అందరి యొక్క అభిప్రాయంతో మీరు కూడా సాక్షాత్ అసెంబ్లీలోనే అమరావతిని స్వాగతిస్తున్నాము, 30,000 ఎకరాలు మినిమం ఉండాలని చెప్పిన మాట్లాడిన పరిస్థితి గతంలో మీరు మాట్లాడారు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసినటువంటి అమరావతి రాజధాని కాదని, మీ యొక్క స్వలాభం కోసం విశాఖపట్నంలో మీరు భూములు కొనుక్కొని ఆ భూముల యొక్క ఇరువులు పెంచుకోవడం కోసం, మీ వ్యాపారాలు చేసుకోవడం కోసం వైకాపా ప్రభుత్వం కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ యొక్క స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరితో కూడా మీరు ఆటలాడుకోవద్దని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మీరు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఆయన ఏ పనులు చేస్తాయని రివర్స్ పాలనలో మీరు చేయడం కాదు, మీరు చేసే ప్రతి పని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, యువత యొక్క భవిష్యత్తుల కోసం, రైతు యొక్క భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ విశాఖపట్నంలో మాకు రాజధాని కావాలని చెప్పని ఎవరో కూడా మిమ్మల్ని అడిగినటువంటి వాళ్ళు కానీ కావాలని చెప్పని మాట్లాడినటువంటి పరిస్థితి